ఏసయ్య అంటున్నాడు, ప్రార్థన చేసే విషయంలో మీరు ఏం చేయొద్దు. ఇది రెండో అనుభవం చదువుతానంటే జాగ్రత్తగా, చాలామంది కొన్ని నిమిషాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, నెలల తరబడి చేస్తుంటారు, మార్పు రాదు. సంవత్సరాలు అవుతాయి, మార్పు రాదు. చేస్తానే ఉంటారు, మార్పు రాదు. అప్పుడేమొచ్చో చెప్పండి, ఇంకెంతకాలం చేయాలి ఈ మనిషి కోసం ప్రార్థన? ఇంకెంతకాలం చేయాలి ఈ అమ్మాయి కోసం, ఈ అబ్బాయి కోసం ప్రార్థన? ఇంకెంతకాలం చేయాలి ఈ సమస్య కోసం ప్రార్థన? చీ, ఎంతసేపు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ఈ విషయంలో మాకేమి రావట్లేదు, జవాబు రావట్లేదు అని ప్రార్థన చేసే విషయంలో ఏమొచ్చుది? విసుగు. ప్రార్థన చేసే విషయంలో విసుగు వస్తే నెక్స్ట్ టైం నీకు ప్రార్థన చేయవు, ఇంకా ప్రార్థన చేయలేవు. ఎందుకంటే నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావటం లేదు కదనే ఆ విధానానికి వచ్చావు కదా, విసిగిపోయావు కదా. విసిగిపోయిన వాడు ప్రార్థన చేయలేడు, విసిగిన వాడు దేవుని సందులో మోకరించలేడు. విసిగిన వాడు ఒకవేళ దేవుని సందికి వచ్చినా నోరు తెరిచి ప్రభువును స్తుతించలేడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఆసాపు. ఏం పేరండి? ఆసాపు. దావీదు నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో 120 మంది దేవుణ్ణి స్తుతించే వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఎంతమందిని? 120 మంది దావీదు నిలిపిన ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రభుని స్తుతించే ఒక గుంపును తయారు చేశాడు దావీదు. వాళ్ళు 120 మంది. ఆ 120 మందికి ప్రధాన లీడర్, వర్షిప్ లీడర్ ఈ ఆసాపే. వాళ్ళందరిని ఆరాధనలో నడిపించేవాడు. వినండి జాగ్రత్తగా, ఆరాధన నడిపించేవాడి హృదయం దేవునికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆరాధన నడిపించేవాడి హృదయం దేవునికి దగ్గరగా లేకపోతే దేవుని యొక్క సన్నిధిని ప్రజల మీదకి తీసుకొని రాలేడు. అందుకే ఆరాధన నడిపించేవాడు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని కృప. దేవుడు నాకు ఇచ్చిన పేరేంటంటే లాజరు అన్న గారికి ఆరాధన ఇస్తే సమయం అసలు తెలియనే తెలియకుండా తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కాదు, బయట అనేక మంది నా గురించి చెప్తున్న సాక్ష్యం. అది నన్ను బట్టి కాదు, మనలో ఉండి నడిపిస్తున్న దేవుణ్ణి బట్టి. సమస్త మహిమ దేవుని కలుగునుగాక. నేను ఎప్పుడు నా ప్రభుకు దగ్గరగా అయ్యా, నేను ఒక పాట పాడినా, ఒక వర్తమానం చెప్పినా, నీ సన్నిధి ప్రజల మీదకు దిగి రావాలి, నీ సన్నిధి నీ ప్రజలు అనుభవించాలి, నీ సన్నిధిలో నీ ప్రజలు పరవశించిపోవాలి, వాళ్ళు ఎక్కడున్నారో మర్చిపోవాలి. హల్లెలూయా. 2 గంటల వాక్యం చెప్తే వచ్చి అంటారు, అన్నా ఇది అప్పుడే ముగించావు అంటారు. 2 గంటలు చెప్పాను తమ్ముడు, 2 గంటలు చెప్పావా? టైం చూడలేదన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో చాలామందికి విసుకొచ్చేస్తుంది. ఆసాపు అంత దేవుణ్ణి ఆరాధించేవాడు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అస్తమైన నైవేద్య కాలంలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరికీ ఎవరు? నాయకుడు, లీడర్, వర్షిప్ లీడర్. అట్లాంటి వాడు దేవుణ్ణి ఎంత బలంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత ఆనందించాలి. కానీ ఒకరోజు ముఖం అంతా ముడుచుకొని కూర్చున్నాడంట. ఎవరు? ఇక ఆ నోట్లో నుంచి పాట లేదు, ఆ నోట్లోంచి ఆరాధన లేదు, ఆ నోట్లో నుంచి స్తోత్రాలు లేవు. నోరు మూసుకొని పక్క తిరిగి కూర్చున్నాడు. ఉదయాన్నే వర్షిప్ చేయాలిగా? లేదు. ఈవినింగ్ వర్షిప్ చేయాలిగా? లేదు. ఉదయం ఆరాధన లేదు, ఆరాధన లేదు. నెలకొండ కూర్చున్నాడు. లోపల ఆలోచన చేస్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఇంకా నేను భక్తి జీవితం చేయటం వ్యర్థం, ఇంకా నేను దేవుని మార్గాల్లో నడవటం వ్యర్థం, ఇంకా నేను దేవసందులు కూర్చొని ప్రార్థన చేయటం వ్యర్థం, ఇంకా నేను దేవుని మార్గాలను తప్పి నడవాలి అని డిసైడ్ అవుతున్నాడు లోపల. ఇంకా దేవుని మార్గాలకు నాకు సంబంధం లేదు. ఆయన ఎవరో
అంటాడండి. ఆయన ఎవరో నేనెవరో, ఇక నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా లోపల డిసైడ్ అయిపోతున్నాడు. ఆల్మోస్ట్ కాలు జారే స్థితికి వచ్చేశాడు. దైవత్వంలో నుండి, విశ్వాసంలో నుండి, రక్షణ మార్గంలో నుండి, పరిశుద్ధ జీవితంలో నుండి ఆల్మోస్ట్ కాలు జారే చోటుకు వచ్చేశాడు. అతన్ని చూసిన దేవుడు అడిగాడు, అసాపు ఏంటి ఏదో ఆలోచన చేస్తున్నా, ఏమైంది నీకు అన్నాడు. అంటాడు, నేను నా చేతులు కడుక్కొని ఉంటాం వ్యర్థమే, నేను నిర్దోషిగా ఉంటాం వ్యర్థమే అంటున్నాడు. ఏమైంది నీకు ఇప్పుడు, ఏమైంది ఆసాపు నీకు, ఇక ప్రార్థన చేయనంటావు, ఇక ఆరాధన చేయనంటావు, ఇక చర్చికి రానంటావు, ఇక అది అంటావు ఇదంటావు, ఏమైంది నీకు? ఒకసారి చూస్తారా, వచ్చి ఆయన బాధ ఏందో చూస్తారా. 73వ కీర్తన 3వ వచనం చూద్దాం. భక్తిహీనుల క్షేమము నా, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఆగండి. ఏమంటున్నాడు? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. ఎక్కడ దాకా పోయాడు చూడండి సార్, 13వ వచనం చదవండి. ఏమంటున్నాడు? నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష. ఈయన సంగతి ఏమో ఇది, రోజంతా నాకు బాధే, ఆ బాధో ఈ బాధో ఏ బాధో బాధే, ప్రతి ఉదయాన్నే నాకు గుడ్ మార్నింగ్ చెబుతుంది శిక్ష. ఆడున్నాడు భక్తిహీనుడు, బాప్తిజం తీసుకున్నాడు, చర్చికి వస్తాడు, ఉండకా నమ్మకంగా బతికేవాడు కాదు, అన్ని పనులు చేస్తుంటాడు, మళ్ళీ ఆదివారం చర్చికి వస్తాడు, వాడెట్టున్నాడు? అది సంగతి. ఇంత నమ్మకంగా బతికే నేనేమో రోజు రోజుకి ఏమైపోతున్నాను, కృషించిపోతున్నాను. అబద్ధమాడని నేను, చేతులు కడుక్కొని శుద్ధిగా ఉన్న నేను, నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్న నేనేమో ప్రతిరోజు బాధపడుతున్నాను, ప్రతి ఉదయాన శిక్షించబడుతున్నాను. అసలు దేవుడు అంటే భయం లేని వాడు అట్టున్నాడు? మళ్ళీ వాడు చచ్చికొస్తాడు, వాక్యం వింటాడు, పాటలు పాడతాడు, కానీ భక్తిహీనుడు వాడు, వాడెట్టున్నాడు? వాడిని చూసినప్పుడు నా హృదయం మత్సరపడటం ప్రారంభించింది. ఇక నేను ఎందుకు దేవుళ్ళు నడవాలి? ఇక నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఇక నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి? దేవుడు నాకేం చేశాడని చూడండి, ఏం చేశాడు నిర్ణయం. 2వ వచనం చూద్దాం. 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారా. అయిపోయింది, ఆల్రెడీ ఇక రెడీ అయిపోయాడు. ఇక ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత స్తుతిస్తున్నా, ఇంత ఏడుస్తున్నా, ఇంత నమ్మకంగా ఉన్నా, నా దేవుడు నాకేం చేయలేదు. నమ్మకంగా లేనుడికి ఎంత చేస్తున్నాడు? ఇల్లు కట్టుకున్నాడు మొన్నడు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. వాడు దేవునికి దశభాగం ఇచ్చేవాడు కాదు, దేవునికి పరిచయం అన్నగా నిలిచేవాడు కాదు. వాడేమో అట్టవృద్ధిల్లుతున్నాడు, నమ్మకంగా ఉన్న నేనేమో ప్రతిరోజు బాధించబడుతున్నాను, బాధలకు గురవుతున్నాను. దేవునికి న్యాయం లేదు, దేవునికి న్యాయం లేదు. అట్లాంటి దేవుణ్ణి నేను ఎందుకు అనుసరించాలి? అట్లాంటి దేవుని మార్గాలను ఎందుకు నడవాలి? అందుకని నా అడుగులు ఏమైపోయినాయి? ఆ షాపుకి ఏమొచ్చింది? విసుగు వచ్చింది. ఎవరి మీద విసుగు? దేవుని మీద విసుగు, ప్రార్థన మీద విసుగు, దేవుని సన్నిధి మీద విసుగు. ప్రార్థనలో విసుగుపడిన వాడు దేవునికి దూరం అవుతాడు, దేవుని మీద విసుగుపడ్డవాడు దేవునికి ఎడమైపోతాడు, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తాడు. ఈ మాటలు మీ అందరికీ అవసరమని
పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పి పంపించాడు ఈరోజు ఇక్కడికి. నిజమేనా? నిజమేనా? నిజమే అన్నలు చేతులు గట్టికి స్తోత్రం చెప్పండి. దేనిని బట్టి మీరు విసుగు చెందొద్దు. విసుగుకు విరుగుడు ఏంటో తెలుసా? విసుగుకు విరుగుడు ఏంటో తెలుసా? దేవునికి స్తుతి కలుగునుగాక. రోమిలకు రాసిన పత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకు కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును. అందరూ ఆమేన్ చెప్పొచ్చుగా, గట్టి స్తోత్రం చెప్పొచ్చుగా. కాబట్టి విసుగుకి విరుగుడేంటి? నిరీక్షణ. చెప్పండి ఏంటి విసుగుకి విరుగుడేంటి? మరోసారి చెప్పండి, నిరీక్షణ. వెయిట్ ఆన్ ద లార్డ్ అంటిల్ హీ విజిట్ యూ, అంటిల్ హీ లిఫ్ట్ యూ, అంటిల్ హీ బ్లెస్ యూ. వెయిట్ 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 ఆన్ హిస్ ప్రెజెన్స్. విసుగుకు ఒకటే విరుగుడు ఏంటది? గట్టి చెప్పట్లేదు మీరు. నిరీక్షణ ఉన్న చోట రెండు ఉంటాయంట, ఒకటి సంతోషం, రెండు సమాధానం. మరి చెప్పండి ఏముంటాయి? సంతోషం, విసుగున్న చోట ఈ రెండు ఉండవు. ఏ ఇంట్లో విసుగుంటుందో ఈ రెండు ఉండవు. బహుశా నాకు తెలిసి ఈ రెండు మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఈ రెండు వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఎందుకంటే మీకు నిరీక్షణ లేని వాళ్ళు కాబట్టి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీకేం కనపడుతుంది బయట? విసుగు. ఏదో చూద్దామని సంతోషంగా ఆ ఎమ్మాయి వచ్చింది, విసుక్కుంటాడు. ఏమైంది? సంతోషం బాయ్, ఏదో చూద్దాను వస్తాడు పాపం, మొన్నటినే చేశావు అంటది సచ్చింది గొర్రె. సంతోషం బాయ్, సంతోషం సమాధానం ఉండాలి అంటే వాళ్ళ మధ్య ఉండాలి. మనము ఈ స్థితిలో ఉండము, మనల్ని దేవుడు వదిలిపెట్టడు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. మనము లేపబడేది ఖాయం. ఇప్పుడు దిగులు పడొచ్చు, ఇప్పుడు దుఃఖపడొచ్చు, గుండెకి గాయాలు కావచ్చు. మన గాయాలు మానే రోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. సిద్ధపరిచాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? నా శత్రువు, నేను ఇప్పుడు పడిపోయాను అన్నాడు మేక, కానీ ఎక్కడ పడ్డానో అక్కడే నేను ఉండను, తిరిగి లేకపోతున్నాను. నా దేవుని వెలుగు నేను చూడబోతున్నాను. నా దేవుడు నాకు వెలుగుగా ఉండబోతున్నాడు. నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. విసుగుకు ఒకటే విరుగుడు ఏంటది? వినండి, నిరీక్షణ ఎట్లా వచ్చుద్దో చెప్పాడు దైవజనుడు పౌలు. ఎలా వచ్చుదంట? మనము పరిశుద్ధాత్మతో నింపబడితే. దేవునికి స్తోత్ర. ఈరోజు నీకు అధైర్యం ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ నింపటం కొంచెం తక్కువైంది. స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే కొట్టబాకండ్రే, కొట్టబాకండ్రే అన్నాడా? అనలేదు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. యేసు ప్రభువా, వీరి పాపాలు వీరి మీద మోపొద్దు అంటున్నాడంట. రాళ్లతో కొడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఈయన. రాళ్లతో కొడతా ఉంటే పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటో కారణం తెలుసా? అతడు పరిశుద్ధాత్మతో. ఆసాఫ్ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళాడో, ఇంటికెళ్ళిన చదువుకోండి ఈ సంగతి తెలుసుకునే వరకు, ఆ సంగతి నాకు ఆయాస్కరముగా ఉండెను అని ఈ సంగతి తెలుసుకునే వరకు, వారి అంతము గురించి నేను ధ్యానించే వరకు ఈ సంగతి నాకు ఎందుకో లోపల అరగట్నట్లేదు, అందుకని వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయటానికి దేవుని మందిరానికి వెళ్ళాను అన్నాడు. ఆయాసం కలిగినప్పుడు, విసుగు కలిగినప్పుడు, నిరీక్షణ నీరు గారిపోతున్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నిద్ర పోకూడదు, వాళ్ళకెళ్ళిన కలగకూడదు, వాళ్ళకెళ్ళకి చెప్పుకోకూడదు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నిరీక్షణ కలగాలి మన జీవితంలో. నిరీక్షణ వచ్చినప్పుడు
సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. మా జీవితంలో మాకు ఎన్నో ఎన్నో ప్రాణం పోయే పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు ఎన్నో. కానీ ఈ రోజున ఇంత ధైర్యంతో ఉండగలుగుతున్నావు, సంతోషం ఉండగలుగుతున్నావు అంటే కారణం తెలుసా? మాకంటూ ఒక నిరీక్షణ, మా దేవుడు మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడు, మమ్మల్ని ఒంటరివాళ్ళుగా చేయడు, మేము ఈ స్థితిలోనే ఉండము. ఈ మాటలు కనుక చెప్పుకొని ప్రార్థన చేస్తుంటే విసుగు వచ్చుద్దా? వచ్చుద్దా? ఈరోజు మీకు విసుగు మీద ఎంతమందికి జయం కావాలి? నాలుగు రకాల విసుగులు చెప్పాను మీకు. ఒకటి, నా అనుకున్నవారు ప్రాణ స్నేహితులు నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కలిగే విసుగు. రెండోది, ప్రియులైన వారు మాటల చేత కలిగించే విసుగు. మూడు, నా అనుకున్నవన్నీ మనకు దూరం అయిపోయినప్పుడు కలిగే విసుగు. నాలుగో, ప్రార్థనలో వచ్చే విసుగు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీటిని జయిద్దామా? విసుగులోబడి మనం కూడా వినాశనంలోకి వెళ్ళిపోదామా? ఎంతమంది జయిద్దాం అనుకుంటున్నారు? జయించాలంటే ఒక్కటే మార్గం, ఏంటది? నిరీక్షణ ఎట్టు వస్తుంది తెలుసా? నిరీక్షణకు కర్త అన్నది అక్కడ. ఏంటండి? ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే కర్త అంటే ఏంటి? పుట్టించేవాడు, క్రియేటర్ ఆఫ్ ద హోప్, క్రియేటర్ ఆఫ్ హోప్. నిరీక్షణకు ఆయన కర్త. నాకు నిరీక్షణ లేదు, నా లోపల నిరీక్షణ పుట్టించు పరిశుద్ధాత్మ దేవా. శూన్యము నుండి సృష్టిని చేసి నిరాకారమునకు ఒక. ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నేను ఎందుకు రాస్తున్నా తెలుసా? మాట ఒక నిరాకారం అయిపోయిన జీవితం, దానికి ఆకారం లేదు. నో హోప్, నో డేర్, నో ఫెయిత్, విశ్వాసం లేదు, ధైర్యం లేదు, నిరీక్షణ లేదు. ముడిరాయిగా మిగిలిపోయింది, ముడిరాయి రూపం లేదు. అలాంటి నిరాకారమైన దానికి ఆయన ఏం చేశాడంట? మాట చేత. శూన్యం, ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు, నథింగ్. ఒక మాట చెప్పాడు, దేర్ ఈజ్ లైట్ అన్నాడు. వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగైందా? వచ్చిందా? ఆయన నోటి మాటలో ఉన్న క్రియేటింగ్ పవర్, ద వర్డ్ ఆఫ్ క్రియేటింగ్ పవర్, ఆయన నోటి మాట రిలీజ్ చేస్తే చాలు. నిరాకారమైన నీ కుటుంబం ఒక ఆకారానికి రాబోతుంది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఏం చేద్దాం మరి? నాకు ఒక నిరీక్షణ కలిగించు పరిశుద్ధాత్మ దేవా, నా హృదయంలో నిరీక్షణ పుట్టించు. అప్పుడు ఇలాంటి మాటలు నేను మాట్లాడకుండా ఉంటానయ్యా. అయ్యా నన్ను ఆత్మతో నింపయ్య అని అడుగుతారా? ఎంతమంది అడుగుతారు? లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? హల్లెలూయా. కలుముద్దాం, వెంటనే కలుముద్దాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా నన్ను నింపు, పరిశుద్ధాత్మ నన్ను నింపు, పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు, పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు, పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు, పరిశుద్ధాత్మ నన్ను నింపు, పరిశుద్ధాత్మ. ఇదే నీ సమయం సహోదరుడా, సహోదరి. విసుగు చెందిపోయావా? విసుగు చెందిన జీవితంలో ఉన్నావా? విసుగు చెందిన జీవితంలో ఉన్నావా? ఇదిగో నిన్ను ప్రేమించిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట నీకోసమే, ఈ మాట నీకోసమే, ఈ మాట నీకోసమే. నా సహోదరుడా, నా సహోదరి, ఎవరి కోసమో కాదు, నిన్ను ప్రేమించిన నీ దేవుడు, నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నింపయ్యా, 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 నింపయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నా బ్రతుకంతా విసుగుతోనే సరిపోతుంది. నా బ్రతుకు మీద నాకు విసుగు పడుతుంది అయ్యా, ఈ బ్రతుకు ఎందుకని? ఈ బిడ్డలను చూచి, ఈ పరిస్థితులను చూచి, ఈ అప్పులను చూసి, ఈ ఆర్థిక పరిస్థితులను చూచి, ఈ అనారోగ్యాలను చూచి అయ్యా నా మీద నాకు విసుగు పడుతుంది అయ్యా, విసుగు పడుతుంది అయ్యా. ఒక నిరీక్షణ కలిగించు యెషయా, పరిశుద్ధాత్మదేవ, 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 పరిశుద్ధాత్మదేవ. హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా సమయములైన బ్రతిమలాడుకుందాం. యాకోబు బ్రతిమలాడుకున్నాడు, క్షణంతా కరుణగా మార్చి చనిపోవలసిన వ్యక్తిని సజీవునిగా తన దేశమునకు నడిపించిన ఆ దేవాతి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లార్డ్ జీసస్ మహాపరిశుద్ధుడా, మహాగుణుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సజీవుడా, సర్వశక్తిమంతుడా, దేవదూతల చేత నిత్యము గాన ప్రతిగానములు చేయబడుచున్న సజీవుడా, సర్వోన్నతుడా, స్తుతి నొందుదగుటకు యోగ్యుడా, నీ నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన కూడికలు అత్యధికమైన మీ సన్నిధిని విడుదల చేసి, నీ ఆత్మను విడుదల చేసి, మీ దాసుని మీరు అభిషేకించి, ఇదిగో స్పష్టముగా మా వ్యక్తిగత జీవితాలను గురించి, మా ఆత్మీయ జీవితాలను గురించి మీరు సూటిగా హెచ్చరిక చేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, పరిస్థితులను బట్టి, వచ్చుచున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి మనసులు, హృదయాలు విసిగిపోయి జీవితము మీద విసుగు చెంది విశ్వాసములో సన్నగిల్లుతూ, విశ్వాసములో బలహీనులమవుతూ, నీతో సహవాసము కలిగి ఉండకుండా, నీతో మాట్లాడకుండా, నీ ముఖ దర్శనము చేసుకోనకుండా అనేక పర్యాయములు మా జీవితములో మేము గడిపి ఉన్నాము నాయన. అయ్యా దయతో మమ్మల్ని క్షమించయ్యా. దినాన మీ దాసునిలో నుండి నాతో సంఘముతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ వాక్యమైన విత్తనములు, నీ ఉపదేశమనే విత్తనములు త్రోవ ప్రక్కను ముళ్ళ పొదలో పడకుండా సారవంతమైన భూమిలో, హృదయం అనే భూమిలో పడి అయ్యా ఫలించడానికి నీ కృపను దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నమ్మదగిన దేవా, నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడా, మా పితరులకు ముందుగా నడిచిన దైవమా, మా పితరులను అరణ్యములో పోషించిన మా పోషకుడా, నేనున్నానంటూ వినవింట ఉండి నడిపించిన సర్వోన్నతుడా, సముద్రములో బాటలు వేసిన సర్వశక్తిమంతుడా, అరణ్యములో నీటి బుగ్గను చీల్చి దాహము తీర్చిన సర్వోన్నతుడా, నీవు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరును లేరని అయ్యా ఈ దినాన మేము విశ్వసిస్తూ నీ నామాన్ని సృష్టిస్తున్నాము నాయన. మహిమ నీకే నాయన, మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ
దేవా మీకు స్తోత్రములు నాయనా. అయ్యా ఈ ఆరాధనలు ఒక్కొక్క వ్యక్తితో మీరు స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. దావీదు వలె ధైర్యము తెచ్చుకొని ప్రతి సమస్యను అయ్యా ప్రతి ప్రతికూల పరిస్థితులను ఎదురించగలిగిన ధైర్యం యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. లేహి అనుభవములో ప్రతి ఒక్కరు స్థిరపరచబడుదురు గాక. సంసోను దేవుడవే మా దేవుడవు నాయనా. దావీదు దేవుడవే మా దేవుడవు నాయనా. దినాన ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి. వాక్యానికి లోబడి ఈ వాక్యానుసారముగా బ్రతకడానికి నీకు ఇష్టలముగా నీ నుండి సాక్ష్యము పొందుకోగలిగిన బ్రతుకులను జీవితాలను మాకు అనుగ్రహించి మహిమ పొందమని వాక్యమును ప్రతి హృదయములో మీరు స్థిరపరచి ఫలింప చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.